హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి అంగన్వాడీ మహిళలు సూపర్వైజర్ జాబ్స్ అయితే వచ్చాయి. 12,500 పైగా పోస్టులు అయితే వచ్చాయి. ఒకటి కాదు రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ నుండి ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కూడా అంగన్వాడీలో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేయండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అంగన్వాడీ నుండి ఒకటి కాదు రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్న ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి పోస్ట్ నేమ్ ఏంటంటే సేవికా అండ్ వర్కర్ జాబ్స్ అయితే వచ్చాయి. 2,693 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మనం వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ ఆర్ ఓబీసీ వారైనా, ఎస్సీ ఎస్టీ వారైనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఎవరన్నా ఒక 25 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ వర్కర్ జాబ్స్ మీరు అప్లై చేయాలంటే ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ అండ్ బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు, అంటే డిగ్రీ ఉన్న, బీబీటెక్ ఉన్న, ఏదన్నా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు, 24th ఆగస్ట్ లోపల అప్లై చేయాలి. నెక్స్ట్ వేకెన్సీ మనకి డబ్ల్యూసీడీ నుండి వచ్చింది. ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి. పోస్టులు చూసినట్లయితే అంగన్వాడీ సూపర్వైజర్ జాబ్స్ అయితే వచ్చాయి, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అయితే ఉన్నాయి. సూపర్వైజర్కి మీరు ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. వర్కర్కి 10th పాస్ అవ్వాలి, హెల్పర్కి 8th క్లాస్ పాస్ అయితే అవ్వాలి. టోటల్గా 12,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒక్క స్టేట్ది, ఒక్క డిస్ట్రిక్ట్ అయితే కాదు, ఇండియాలో ఉన్న చాలా ప్లేస్ అన్నీ కలిపి చెప్పడం జరుగుతుందండి. నేను మీకు అప్లై చేసేటప్పుడు కూడా చూపిస్తాను డీటెయిల్గా. అంగన్వాడీ సూపర్వైజర్కి 28,000 రూపీస్ వరకు, వర్కర్కి 18,000 రూపీస్ వరకు, హెల్పర్కి 15,500 రూపీస్ వరకు సాలరీ అయితే ఉంటుంది. మినిమం మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారు వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామ్ ఇక్కడ లేదు, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ వేకెన్సీకి అప్లై చేయడానికి 31st ఆగస్ట్ లోపల. ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి టు బి ఫ్రాంక్ .in అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మహిళలు సూపర్వైజర్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది. మనం చూసిన రెండు నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయి, కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ WCD అని చెప్పి కనిపిస్తుంది. మనకి నోటీసెస్ అయితే కనిపిస్తాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్, ఇక్కడ కొన్ని ఇలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి గవర్నమెంట్ నుండి ఏ జాబ్ అప్డేట్ వచ్చినా అది ఇక్కడ మనకి ఇక్కడ అప్డేట్ చేస్తుంటారు. అది కాకుండా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ మనకి మిగిలిన పోస్ట్ సంబంధించిన అప్లై లింక్స్ ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఉంటాయి. నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేదా క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది, దాని తర్వాత ఫోటో విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, రిమైనింగ్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి ఫైనల్గా అప్లికేషన్ పేమెంట్ చేసి సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ నుండి డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడైతే ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కూడా కనిపిస్తుందండి. ఈ విధంగా మీరు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి, డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసి. చాలా మందికి అయితే తెలియదు, ఇప్పుడే ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ అయితే పొందుతారు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బై.